వైసీపీ నాలుగో జాబితా విడుదల. ఎవరెవరు ఎక్కడ నుంచి అంటే, సుదీర్ఘ కసరత్తు అనంతరం వైసీపీ నాలుగో జాబితాను ప్రకటించింది. 9 మంది పేర్లతో కూడిన నాలుగో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు విడుదల చేశారు. రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నాలుగో జాబితా విషయానికి వస్తే, జీడి నెల్లూరు ఎన్ రెడ్డప్ప, సింగనమల ఎం వీరాంజనేయులు, తిరువురు నల్లగట్ల స్వామిదాసు, కొవ్వూరు తలారి వెంకటరావు, నందికొట్కూరు డాక్టర్ సుధీర్ దార, గోపాలపురం తానేటి వనిత, మెడకశిర ఈర లక్కప్ప, చిత్తూరు పార్లమెంట్ కె నారాయణ స్వామిలను ప్రకటించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో ముందుంది. ఇప్పటికే సగం కంటే ఎక్కువ మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మరోవైపు ప్రతిపక్షాలను ఎండగడుతూ సీఎం జగన్తో పాటు మంత్రులు, వైసీపీ నేతలు ప్రజల్లోకి వెడుతున్నారు. ఇక టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించేందుకు సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుసార్లు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే బీజేపీతో కలిసి వెళ్లాలా లేదా అనే దానిపై ఈ రెండు పార్టీలు స్పష్టమైన నిర్ణయానికి రావడం లేదు. బీజేపీ కూడా జనసేనతో పొత్తు కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ టీడీపీతో పొత్తుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వడం లేదు. ఈ క్రమంలో అభ్యర్థిని ఖరారు చేయడంలో ఆలస్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.